సో అన్న ఎట్లున్నా? బాగున్నాను. బాగున్నారా? ఇప్పుడు ఓకేనా అంతా? అంతా ఓకే అమ్మ. సో మధ్యలో డివైడర్ పెట్టించారట? జరుగుతూ ఉంటాయిలే. ఇట్స్ ఓకే. అంటే కానీ అది పెట్టియడం వల్ల చాలా మంచి ఏందన్న, చూసి వచ్చాను. అసలు ట్రాఫిక్ లేదు, లొల్లి కూడా లేదు మీకు. సో ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది అన్న? ఇప్పుడు ఇది దాంట్లో ఇది ఉల్లిపాయ టమోటా వేసి రెడీ చేస్తున్నా కొరమైన పులుసు. ఓకే. అంటే మాక్సిమం చింతపండు ఇప్పుడు వేయారా? అంటే దానికి ప్రాసెస్ ఉంటుంది అన్న? ఇది మొత్తం వేగాలి కదా. ఇది వేగకుండా చేస్తే కూర పోతుంది. వేగిన తర్వాత చింతపండు పులుసు వస్తారు. ఇందాక మేము అడిగేటప్పుడు చూసినాను ఇందులో మంచి కడిగిర్రా ఏమైనా ఉన్నాయా, ప్రతి ఒక్కటి అంత డీటెయిల్డ్ గా చూస్తారు కదా అన్న. ఒక చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు అన్న. ఇప్పుడు ఇది కట్టెల పొయ్యి పెట్టారు కదా, ఒక్కొక్కసారి కట్టెల పొయ్యిలో మంట ఎక్కువ అయిపోతుంది, ఒక్కసారి మొత్తం తక్కువ అయిపోతుంది. మరి అది ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? మిషన్ ఉంటుంది కదా, మిషన్ ఆయన చేస్తే ఎయిర్ మిషన్. అదేనా మిషన్? ఎయిర్ మిషన్. దాని ఎక్కువ అయితే తీసేసుకోవచ్చు బయటికి. అందుకనే మనం మాడిఫై చేసింది ఇదే. ఇంతకుముందు నువ్వు వచ్చినప్పుడు స్ట్రైట్ ఉండేది, అన్నిటికీ ఇక్కడి నుంచి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పొయ్యి కాపోయి డివైడ్ చేస్తాం. అప్పుడు నీకు ఏమవుతుంది అంటే ఏ పొయ్యి కాపోయి కట్టెలు తీసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. అంత గ్యాస్ స్టవ్ లాగా సిమ్ లో పెట్టుకున్నట్టు ఉంటుంది. అంటే మన ఊర్లలో ఇట్లా ఊదుతారు కదా, మిషన్ పెట్టాం అంటే. దీంట్లో ఊదలేం కదా. అదే కరెక్ట్. అంత పెద్ద పొయ్యిలో ఊదలేము. ఊదాలంటే ఊపిరిపోద్ది. తప్పకుండా చాలే. సో అంటే పాతకాలం పద్ధతులు వాడుతున్నప్పుడు మనకి అన్ని పాతకాలం వస్తే మన టెక్నాలజీతోని దాన్ని మాడిఫై చేసి ఇప్పుడు కొత్తగా వాడాల్సి వస్తుంది. అవును. ఇప్పుడు మరి స్విగ్గీ జొమాటో కూడా పెట్టిన వదిలేసాను. అందుకే నీకు అక్కడ క్యూలు కానీ రద్దీ కానీ లేదు. లేదు. అవును. అందరూ 10 కిలోమీటర్స్ లో ఉండే వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు. నెక్స్ట్ బ్యాచ్ ఎక్కడ? అదే మణికొండ. కాదు, ఇప్పుడు స్విగ్గీ జొమాటో పెట్టిన తర్వాత తగ్గింది అన్న? రద్దీ తగ్గింది. అంటే జరిగేది అలానే జరుగుతుంది కానీ ఈ క్యూ పద్ధతులు లేవు. ఓకే. ఇప్పుడు అంటే ముందు అబ్బాయిలు ఉండే కదన్న, అంటే వాళ్ళ పద్ధతి నేను నచ్చలేదు. పద్ధతి అని కాదు, నాకేంటంటే లేడీస్ చేస్తే ఇష్టం నాకు. ఇంట్లో ఆడవాళ్ళు అంతే తప్ప వాళ్ళు బాగా చేసేవాళ్ళు. ఇంతమంది కూడా, ఇంతమంది కూడా అద్భుతమే కదా. కాకపోతే ఇది ఒక కొత్తగా మనం తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా తీసుకున్నాను. కాదు, పోటీ పెట్టి 150 మంది పోటీ పెట్టి 5 గుండి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ ఏం లేదమ్మా, 100 మంది సెలెక్టే. ప్రతి బ్రాంచ్ కి ఇప్పుడు 5 పోయింది కదా, 5 మంది అట్లా ప్రతి బ్రాంచ్ లో పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇది యూజ్ చేస్తాం. ఒక 5 మంది వాళ్ళకి ఇచ్చిన రూములు కానీ ఇల్లు కూడా మనం ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, మనకి క్లీన్ చేస్తారు, కడగతారు, దించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక ఫ్లాట్ తీర్చారు, 18,000 రెంట్. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, 4 జతలు భార్య భర్తలు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు. 2 బెడ్రూమ్లు, పిల్లకాయలు ఉంటారు. సో అట్లా మనం అన్ని దగ్గర నుండి చూసుకుంటాం. చేపలైతే నెల్లూరు నుంచి తెప్పిస్తున్నాం. ఆల్మోస్ట్ నెల్లూరే. ప్రాణం బోద్ది ఇక్కడ తీసుకోవాలంటే. ఇప్పుడు వచ్చిన కొరవేను కానీ గెండి కానీ అక్కడి నుంచి వచ్చింది. సన్న చేప కొంచెం వచ్చింది, మిగతా తగ్గిందంటే ఇక్కడ తీసుకుంటాను. ఇంకా తప్పదు. ఇక్కడ కూడా చేప బాగోలేదని కాదు, నెల్లూరు చేప ఉంటే బాగుంటుంది మధ్య. అంటే కారం ఉప్పు అవి కూడా మీరు అక్కడ నుంచి? కారం ఉప్పు అనేది ప్రెసెంట్ మామూలుగా యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ నుంచి రాక్ సాల్ట్ వచ్చేసి ఒరిజినల్ గా పొలాల్లో చేస్తారు. రాక్ సాల్ట్ వేస్తారా? మరి పొలాల్లో చూడలేదు నువ్వు? పొలాల్లో 1 ఎకరాలు కా తీసుకొని డివైడ్ చేసి ఉప్పు పెట్టిస్తారు. ఆ ఉప్పు చేస్తున్నాం. నెక్స్ట్ గుంటూరు నుంచి కారం, చిత్తూరు నుంచి ఆల్రెడీ చింతపండు వస్తుంది. చిత్తూరు నుంచి బిల్లు చూపిస్తే కావాలండి. చిత్తూరు నుంచి చింతపండు, తర్వాత వచ్చేసి పసుపు పొడి కొమ్ములు తెచ్చి కొట్టిద్దామని. మనకేం బల్లె, 10 రూపాయలు మిగిలితే చాలు, మిగతాదంతా దానికి పెట్టేస్తే మంచిగా తింటారు జనాలు. వాళ్ళ నెమ్మ వస్తున్నారు. అంటే అన్న ఇప్పుడు చేసేటప్పుడు ప్రాసెస్ కూడా చాలా పెద్ద ప్రాసెస్ కదా. అవును. వీళ్ళు చేస్తున్నప్పుడు వీళ్ళకి మధ్యలో ఫుడ్ అవన్నీ మీరేనా? ఇంకా మొత్తం మనమే. ఆ పక్క గ్యాస్ స్టవ్ ఉంది కదా, అక్కడ భోజనాలు ఉండతానే ఉంటారు. టీలు కానీ కాఫీలు కానీ అన్లిమిటెడ్, మజ్జిగ కానీ వాళ్ళకి భోజనం కానీ, ఉదయాన్నే టిఫిన్ ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, పొంగల్ ఉంటుంది. బంగారం లెక్క వాళ్ళే చెప్తున్నారు అన్న, అసలు అట్లా అసలు మమ్మల్ని ఎంత మంచి చూసుకుంటున్నాను, అంత బాగా చూసుకుంటున్నారని చెప్తున్నారు వాళ్ళు కూడా. ఒక్కొక్కళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ నుంచి దూరంగా ఉన్నామన్న తప్పించి ఇంక వాళ్ళకి ఏ బాధ. ఎవరైనా స్వేచ్ఛగా స్వాతంత్రంగా చేస్తే తప్ప అవ్వదు. నువ్వు పని కదా, నేను డబ్బులు ఇస్తాను కదా అంటే పనులు అవ్వవు. వాళ్ళతో ప్రేమగా వాళ్ళు బాగోగులు చూసుకుంటే వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం, లేకపోతే సంస్థ నిలబడదు. వదిన చాలా సపోర్ట్ చేసింది అని విన్నాను, నా బాబాయ్ కూడా చెప్పాడు. అంటే మీకు వదిన ముందు నుంచి అయినా మీరు పోయినసారి వచ్చినప్పుడు చెప్పారు, జబర్దస్త్ వదిలేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇట్లా బిజినెస్ పెడతా అంటే ఇంకెక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారని. సో దానిపైన లాస్ట్ గా ఒకటి ఏమని చెప్తారు? అదే, మనము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కుటుంబం సపోర్ట్ ఉండాలి. ఆ సపోర్ట్ ఉన్నప్పుడు కొంచెం మనం బాగా హ్యాపీగా ఉంటుంది, అది నసనసగా ఉండకూడదు. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను అన్న, సో బ్రాంచెస్ కూడా పోయినసారి వచ్చినప్పుడు చూస్తాను అన్నారు, ఇప్పుడు ఎక్స్టెండ్ చేయాలన్న థాట్ లో ఉన్నారు. సో ఏం చెప్తారు ఫైనల్ గా మా ప్రేక్షకులకి? ఏమీ లేదమ్మా, ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సులభ పద్ధతిలో ఇచ్చేయాలి, త్వరగా ఇచ్చేయాలి.
ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయాలి, దానికోసం మనం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఆ శక్తిని ఇవ్వాలంటే. ఓకే చలో, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వచ్చిన ప్రతిసారి మమ్మల్ని ఎంత అంటే నెల్లూరు వాళ్ళ ఇంటి రుచి, ఇంటి మర్యాద చూపిస్తున్నారు. బాబాయ్ గానీ లేదా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా మర్యాద. అసలు మా వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఇంత మర్యాద చేశారా అంటే నిజంగా నెల్లూరు వాళ్ళంటే ఏందో చూపించుకుంటున్నారు అన్నమాట.